హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, జాన్సీ ఫ్యామిలీ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. అప్పుడే మా వీడియోస్ అన్నీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. ఇక్కడ మా పాప అండి. మా పాప ఉదయమే లేచి బయట అంతా కసు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసి పెట్టింది. ఆడపిల్ల ఉంటే ఇంటికి మహాలక్ష్మి అంటారు, అది నిజమేనండి. చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట ఇంట్లో ఆడపిల్ల తిరుగుతూ ఉంటే. ఇంకా నేను లోపల అంటే తను బయట చేసేస్తే నేను ఇంట్లో అంతా పరుపులు ఎదిలి ఇచ్చేసి కసు ఊడ్చుతున్నాను. ఇల్లంతా ఊడ్చుకొని ఎక్కడి నుంచి వస్తుందా కానీ దుమ్ము భలే వస్తుంది కదండి. ఎంత ఊడ్చినా సరే దుమ్ము అనేది వస్తూనే ఉంటుంది. కసు ఊడ్చిన తర్వాత నా బ్రష్ చేస్తున్నాను. బ్రష్ అయిన తర్వాత ఇల్లంతా తడిగుడ్డ పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. శనివారం అంటే ఇంకా తెల్లవారుజామున లేచినప్పటి నుంచి ఈ పనే ఒక గంట సేపు అవుతుంది. తడిగుడ్డ పెట్టేసి స్నానం చేసేసాను. ఫస్ట్ అయితే మనకు కాఫీ కానీ టీ కానీ ఏం తాగే వాళ్ళకు అది తాగితేనే పని మీదకి శ్రద్ధ అనేది అనిపిస్తుంది. స్నానం అయిన తర్వాత నేను టీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. పాల మీద మిగడంతా తీసి పెట్టేశాను. మనం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్దీ ఫుడ్ అవుతుందన్నమాట పిల్లలకు. నాకు మా వారికి టీ రెడీ అయిపోయింది. ఫస్ట్ వేడి నీళ్ళు తాగుతాను ఫ్రెండ్స్. వేడి నీళ్ళు తాగిన తర్వాత టీ తాగుతాను. టీ తాగేసిన తర్వాత కడపమ్మని పూజించుకుంటున్నాను. స్నానం చేసిన తర్వాతనే కడపమ్మని కానీ తులసమ్మని పూజించుకోవాలి ఫ్రెండ్స్. కుంకుమ బొట్లు పెట్టి పసుబొట్లు పెట్టి ముగ్గు వేసుకోవాలి కడపమ్మ పైన. చాలా మంచిది, శుక్రవారం చాలా మంచిది. ఇంకా నా తులసమ్మని అయితే నేను ఇలా రెడీ చేసుకున్నానండి. శుక్రవారం అయితే అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటాను. ఈరోజు సాటర్డే కాబట్టి నేను కమలపు వేసానన్నమాట. తర్వాత పటాలన్నీ శుద్ధి చేసుకుంటున్నాను తడిగుడ్డ పెట్టేసి. గంధం కుంకుమ బొట్లతో దేవుని విగ్రహాలన్నీ అలంకరించుకుంటున్నాను ఫ్రెండ్స్. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరం అయినది కదా, అందుకోసమని ప్రతి సాటర్డే కాకపోయినా సాటర్డే మర్చి సాటర్డే అండి, మధ్యలో ఒక సాటర్డే పోయినా పటాలను శుద్ధి చేసుకోవాలి. అమ్మవారికి అలా పెద్దగా పెట్టడమే బొట్టు అందంగా కనపడిస్తారు, చాలా బాగుంటుంది కూడా. నేనైతే ఇంట్లో తాంబేలు ఉంచుకున్నానండి, ఇది తిరుపతిలో తీసుకున్నదే. అలా నీళ్లు పోసి ఒక పుష్పం ఎర్రటి పుష్పం అందులో వేయాలంట, చాలా మంచిది, వేస్తే మంచిది అన్నమాట. నా దేవుని విగ్రహాలు కానీ దేవుని మందిరం ఇలా అలంకరించుకున్నాను. ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా బొజ్జి గణపయ్య చిన్న శివలింగం చాలా మంచిగా కనపడిస్తుంది కదా. అలాగే దీపం ఆవు నెయ్యి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆవు నెయ్యితో చేస్తే దీపారాధన. ఆవు నెయ్యి దొరకనప్పుడు 5 రకాల నూనె కలిపి ఉంచుకుంటాం కదా శనివారం పూట, అలా అవి చేస్తే చాలా మంచిదంట. దీపం ధూపం నైవేద్యంతో నా పూజ ఇలా ముగిసిందండి. సాటర్డే రోజు ఆరాధిస్తున్నాను. వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది సామాన్యమైనది కాదండి, అందుకోసమని నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. పూజ పైన దృష్టి పెట్టలేమన్నమాట. అలాగే తులసమ్మ కూడా దండం పెట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, నా పూజ అయిపోయింది. ఈ ఏడుకొండల స్వామి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మనందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి జాన్సీ ఫ్యామిలీ ఛానల్ను.